తీసుకెళ్ళడం కాకుండా ఈయన స్థాయిని ఈ భాష ద్వారా దిగజార్చుతున్నారు ప్లస్ ఈయన కెపాసిటీని ఇక్కడతో తొక్కేస్తుంటే ఈయన అర్థం చేసుకోవట్లేదు నేను లక్ష సార్లు చెప్పాము ముక్క లోకేష్ మంచోడు సరైన గైడెన్స్ లేదు ఈ కింద చెప్పే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మాటకే తను బెండ్ అయిపోతున్నాడు ఒక సిస్టమేటిక్ గా రావట్లేదు సిస్టమేటిక్ గా వస్తే ఈ పార్టీ కేటీఆర్ కంటే చక్కటి ఆదరణ పొందగలిగాడు ఎందుకంటే ఇలా పార్టీకి ఉన్నటువంటి మంచి బలం కేడర్ బలం ఉన్నటువంటి పార్టీలో ఆ విధమైన ఈ రూట్ డైవర్ట్ కాకూడదు అవుతున్నాడు అట్లాగే ఈ పాలసీల విషయంలోనైనా ఏదైనా సరే జైలుకి ఇప్పుడు కేసీఆర్ దాదాపు నెల రోజుల నుంచి బయటికి అన్నమాట పక్కన కేటీఆర్ హరీష్ రావు తిరుగుతున్నారు అక్కడ ఎందుకని హైప్ రాలేదండి ఎక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ కి బ్రేక్ రాలేదు కదా అది ఇక్కడ ఎందుకు బ్రేక్ వచ్చింది ఇక్కడ వచ్చింది కంప్లీట్ గా ఇప్పుడు ఇంకా మొదలు పెట్టారు ఏం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మధ్యలో ఆపమంటే ఆపేయడమేంది అవును రెండోది నెక్స్ట్ పోనీ ఏం చెప్తున్నాడు ఏరా బాబు మీరు ఇళ్ళకపోండి ఎవడు పోతున్నాడు ఇళ్ళకి వీళ్ళు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి పేపర్లలో డైలాగులు వీళ్ళు ప్రతి ఒక్కడు పేపర్ పుల్లే టీవీ పుల్లే టీవీలో కూడా వన్ సైడెడ్ డిబేట్ల పుల్లు దమ్ముంటే ఎప్పుడైనా సరే బ్యాలన్స్డ్ గా ఉండాలి రెండు రెండు ఇద్దరిని కూర్చోబెట్టే చోటు సాక్షికి పొమ్మని చెప్పండి జ్యోతిలోనైనా ఈటిట్లోనైనా రెండో వెర్షన్ వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి కదా లేదా మన దగ్గర కూర్చో నువ్వు రెండో వెర్షన్ లేవు నీ వాడు ఎట్టాకు జ్యోతిలో ఈ టీవీలో టీవీ ఫైవ్ లో మహా టీవీలో అదే అనేది నువ్వు ఇంకప్పుడు ఏముంటది ఇప్పుడు అవన్నీ నీ దొరదగాళ్ళే చూసేది నీ దొరదగాళ్ళకి నువ్వు ఇంకా కొత్తగా చెప్పుకునేది ఏంది ఉన్నటువంటి వాళ్ళకి కదా చెప్పాల్సింది ఇంకా అట్లాంటప్పుడు ఇంకెందుకు ఏం చంద్రబాబుకి తెలియదే ఏంది 2014 ముందు అందరూ అన్ని ఛానల్కి వచ్చేవాడుగా నా నా దగ్గర జెమిని న్యూస్ లో డిబేట్లలో కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి రానోళ్ళు ఎవరు లేరు ప్రతి తెలుగుదేశం